हाय फ्रेंड्स, वेलकम टू टेक्टेड तेलुगु। इप्पुडु ओक इंट्रेस्टिंग टापिक गुरिंचि डिस्कस चेद्दाम। लेट्स वाच। నటసింహ బాలకృష్ణ హీరోగా సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావపూడి దర్శకత్వంలో వస్తున్న సినిమా భగవత్ కేసరి అక్టోబర్ 19 విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా గురించి ఓ క్రేజీ అప్డేట్ను రివీల్ చేశారు అనిల్ రావపూడి. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో అనిల్ రావపూడి మాట్లాడుతూ ఈ సెకండ్ హాఫ్లో ఓ ఎమోషనల్ సాంగ్ను దసరా రోజు సినిమాలో యాడ్ చేస్తామని, రిలీజ్ రోజు మాత్రం ఈ సాంగ్ సినిమాలో ఉండదు అని, వారం తర్వాత ఈ సాంగ్ను ప్రేక్షకులు ఎంజాయ్ చేయవచ్చు అని అనిల్ రావపూడి చెప్పుకొచ్చారు. అన్నట్టు బాలయ్య పాత్ర ఎంత పవర్ఫుల్గా ఉన్నా బాలయ్య పాత్ర తాలూకు ఆలోచనలు యాక్టివిస్ట్ చాలా సరదాగా సాగుతాయంట. అలాగే ఈ సినిమాలో ఫాదర్ ఆఫ్ కూతురు మధ్య ఓ ఎమోషనల్ ట్రాక్ కూడా ఫుల్ ఎంటర్టైనర్గా ఉంటుందని తెలుస్తుంది. మొత్తానికి అనిల్ బాలయ్య కలయికలో సినిమా అనగానే ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ సినిమాలో శ్రీలీల బాలయ్య బాబుకి కూతురిగా నటిస్తుంది. ఇక బాలయ్యకి విలన్ పాత్ర కోసం బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ను తీసుకున్నారు.